ఫర్దర్ దీని మీద ఏ కాంట్రవర్సీ ఉన్నా దాన్ని ఓ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం లా ప్రకారం ఏ రకంగా కౌంటర్ చేయాలనేది స్టేట్ పరంగా చూస్తారు. అదికప్పుడు ఏం నిన్ననే వచ్చింది. ఈరోజు వాళ్ళ టీడీపీ వాళ్ళది లేదా ఆ పార్టీ బాకాలుగా ఉండే ఆ మీడియా వాటిని చూస్తే కూడా ఇమీడియట్ ఇంకా సీఎం గారు రియాక్ట్ కాలేదని ఏవో క్వశ్చన్ లేచారు. అది అసలు వచ్చిందే నిన్న సాయంత్రం. దానికి సంబంధించి రియాక్ట్ అయితే ముందు టెక్నికల్ పర్సన్స్ చూస్తారు, లీగల్గా నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, పొలిటికల్గా దాన్ని ఏం చేయాలనేది దాన్ని ఆలోచిస్తారు. దాని మీద మేము ఇమీడియట్ కామెంట్ చేయడం అనేది అది మిస్ దానికి మిస్ఇన్ఫర్మేషన్ లాగా కూడా సరైన ఇది చేసినట్టు ఉండదు. వాళ్ళు చేసేది పొలిటికల్ విమర్శ చేస్తున్నారు. దానికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలి ఏంటి అనేది యాక్చువల్ ఇష్యూ రిజాల్వ్ కావాల్సింది అక్కడ కావాలి. అసలు అది నిలబడదు అని అంటున్నారు. బట్ ఎవరి దారు రెఫర్ చేసిండేది కూడా వెన్ ఎప్పుడో అది సర్టన్ పీరియడ్ లిమిటేషన్ ఉంది దానికి 45 డేస్ ఏదో అన్నారు. అంతలోగా ఆ సెక్షన్ కింద రెయిజ్ చేసి అబ్జెక్షన్స్ ఉంటే పోవాలి. ఇది 10 ఇయర్స్ బ్యాక్ అయిపోయింది. అసలు అక్కడే ఏం నిలబడుతుందో తెలియదు. దాని డెప్త్ ఎంత దానివల్ల వచ్చేది స్టడీ చేస్తారు. బట్ దట్ ఈజ్ నాట్ తిరగదోవడం ఇప్పుడు అనేది కరెక్ట్ కాదనేది అయితే జనరల్గా కనిపిస్తుంది. దీని మీద ఫర్దర్ ఏది ఉన్నా కూడా డిపార్ట్మెంట్ నుంచి కానీ మినిస్టర్ నుంచి కానీ మన దానికి సంబంధించిన లీగల్ దీని నుంచి కానీ రియాక్ట్ అవుతాం. అది నాకు ఆశ్చర్యం వేసింది. దాంతోపాటు ఇంకొక మాట కూడా అన్నారు, తెలుగుదేశం పార్టీ బలహీనపడిపోయింది అని చెప్పేసి. ఆ విషయం కూడా మీరు గమనించే ఉంటారు అనుకుంటా. ఎగ్జాక్ట్ అయితే ఈరోజు వాళ్ళ మీడియా చూస్తే, ఆ ఎల్లో మీడియా చూస్తే అయితే ఇంకా టీవీలో కూడా అది లేపేసినట్టున్నారు. పేపర్లో అయితే కనిపించాల, దానికి కనపడకుండా పెట్టేసి కేవలం తెలుగుదేశం జనసేన ఒత్తుతో జగన్మోహన్ రెడ్డి గారిని దించుతామని ఆయన గంభీరంగా ప్రకటించినట్టు ఈరోజు పత్రికల్లో చూసాం. బహుశా వాళ్ళ ఛానల్లో కూడా అట్లే వచ్చి ఉంటున్నాము. కానీ ఆయన ఏమన్నాడనేది మీరు గమనించే ఉంటారు. మీరు అడిగిన దాంట్లో ఉంది దాని ఎక్స్టెన్షన్ అనేది మరోసారి మీకు చూపించడం అనేది అవసరం. ఇది భాగస్వామ్యం అయ్యింది కూడా చాలా ఇబ్బందులు ఉండి కూడా ఎందుకు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతోటి 100% నా మద్దతు తెలిపారంటే మీరు బలహీనంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం పార్టీ బలహీన పరిస్థితిలో ఉంది అని ఒక పర్సెప్షన్ ఉన్నప్పుడు నేను మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పార్టీ అనుభవం ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం, జనసేన యువరక్తం మీకు చాలా అవసరం, జనసేన పోరాట పటిమ చాలా అవసరం ఆంధ్రప్రదేశ్కి. మీ అనుభవం, తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాట పటిమ రెండు కలిస్తే జగన్ని అసలు ఇది ఆయన స్టేట్మెంట్లో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లో కనపడుతుంది. ఒకటి, తెలుగుదేశం పార్టీ జవసత్వాలు ఉడికిపోయిన పార్టీ, ఎన్డీఏ నుంచి కష్టాలు ఉన్నప్పటికీ నేను బయటకు వచ్చాను, తెలుగుదేశం పార్టీ జవసత్వాలు ఉడిగిన పార్టీ బలహీనంగా ఉంది, ఈ దశలో జనసేన యువరక్తం దానికి ఎక్కిస్తాను, ఈ 3 పాయింట్లు ఉన్నాయి. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానంటాడు, తెలుగుదేశం పార్టీ అయిపోయింది అన్నాడు, దానికి యువరక్తం ఎక్కించి ఒక కొత్త దీన్ని తీసుకొస్తామని అంటున్నాడు. మీరు బలహీన పడినారు కాబట్టి నా అవసరం ఉంది, మా అవసరం జన సైనికులు అవసరం ఉంది అన్నారు. దీనికి సమాధానం ఇవ్వాల్సింది ఒక పక్క ఎన్డీఏలోంచి బయటకు వచ్చినారనేది బీజేపీ వాళ్ళు చెప్పాలి, రెండోది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బలహీన పడినామని అన్నందుకు మరి వాళ్ళు దాన్ని అంగీకరించి టేక్ ఓవర్కు ఒప్పుకున్నారా, కంపెనీ టేక్ ఓవర్కు అంటే చంద్రబాబు భాషలో చెప్పాలంటే ఆయన సీఈఓ కనుక టీడీపీ ఒక కంపెనీ అనుకుంటే ఒప్పుకున్నారా లేదా వాళ్ళు చెప్పాలి. అందులో నిన్న చిత్రం ఏదైతే ఆ నాయకులు కూడా ఈయనకు స్వాగతం పలుకుతూనో లేకుంటే ఈయనతో పాటునో బైక్ ర్యాలీలు కూడా జరిపినట్టున్నారు. ఐ థింక్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కానీ వాళ్ళని గౌరవించినట్లు ఆయన పైకి పిలిచి ఎక్కించి అది చేసినట్ల. సో ఏతవాత కనపడేది ఏంటంటే ఆయన ఐఎమ్ ది సేవియర్ అని చెప్తున్నట్టున్నాడు. ఓ బలహీనమైన దశలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కాబట్టి ఇప్పుడు తేలాల్సింది ఎన్ని సీట్లలో ఆయన పోటీ చేస్తున్నాడు, లేకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లలో
ఆయనకి ఇస్తుంది, లేదా ఈయన తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే బలహీనపడిన పార్టీకి ఛాయిస్ ఉండదు. తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తున్నారనేది ఆయన చెప్పాలి. ఒక సిక్ కంపెనీ ఎత్తిపోయిన కంపెనీ ఇంకో టేక్ ఓవర్ చేస్తుంటే సహజంగా టోటల్ ఎక్కువ భాగం మేజర్ స్టేక్ వాళ్ళు తీసుకోవాలి, అంటే షేర్స్ ఎక్కువ తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ సిక్ అయి బలహీన పడినాక జనసేన దాన్ని టేక్ ఓవర్ చేస్తుంటే అది ఎక్కువ సీట్లలో పోటీ చేయాలి. మరి దానికి వీళ్ళు అలవ చేస్తున్నారా, లేదా మైనారిటీలో ఉండి ఆ కంపెనీని తను సేవ్ చేసేయాలని ప్రయత్నం చేస్తున్నాడా, ఆ విషయం ఈ రెండు అది కూడా ఎక్స్చేంజ్ చేసి స్పష్టం చేస్తే రాష్ట్ర ప్రజలు కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి రెండింటికి సమాధానం ఇవ్వాల్సింది ఆయనే చెప్పాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి. దీంట్లో ఏం జరుగుతుంది రేపు వచ్చేదాంట్లో క్రక్స్ ఏంటి, 175 సీట్లలో ఈ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది. ఆయన అన్నట్టే ఎంతకుముందు రోజు మాట్లాడుతున్నాం ఎక్కడో సభలో, మేము 9 ఏళ్ళ 10 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిలాగే మేము 12 ఏళ్ళ నుంచి దీంట్లో ఉన్నాము. ఆయన కూడా ఫస్ట్ టైం రాలే, రెండోసారి వచ్చారు. మాకు కూడా అవకాశం వస్తే మేము తర్వాత వస్తామన్నారు. సో ఆయన సీజన్డ్ ఎక్స్పీరియన్స్డ్ 14 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి, అంతకుముందు పీఆర్పీ నుంచి లెక్కేసుకుంటే ఇంకా ఎక్కువే ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కొంత ఎక్కువే ఉన్నారు కాబట్టి. సో ఇఫ్ హీ థింక్స్ హీఈస్ రెడీ నెక్స్ట్ దీనికంటే, ఇదిగో ఇన్ని సీట్లలో మేము పోటీ పెడుతున్నాం, బలహీనపడిన తెలుగుదేశం పార్టీకి ఇన్ని సీట్లు ఇస్తున్నామని చెప్పాలి, లేదా తెలుగుదేశం పార్టీ అయినా వైస్ వర్స వాళ్ళైనా డిక్లేర్ చేయాలి. అదే ఇది స్పష్టంగా మా ఎవరైనా అడగాల్సిన క్వశ్చన్ మేము అనుకుంటున్నాం, మీ మీడియా వాళ్ళు కూడా అడగాల్సిన క్వశ్చన్ అనుకుంటున్నాం.